చింతల్పూడి నగర పంచాయతీ అభివృద్ధికి అమృత్ పథకంలో కేంద్ర ప్రభుత్వం 49 కోట్ల 70 లక్షల రూపాయలు మంజూరైనట్లు చింతల్పూడి నగర పంచాయతీ కమిషనర్ రాంబాబు తెలిపారు. చింతల్పూడిలోని స్థానిక నగర పంచాయతీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ చింతల్పూడి నగర పంచాయతీ అభివృద్ధికి మంచినీటి హెడ్ వాటర్ ట్యాంక్ నిర్మాణానికి చెరువులపై వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయడానికి నిధులు మంజూరైనట్లు తెలిపారు. నగర పంచాయతీలో అభివృద్ధి ప్రణాళికలు పంపించిన తర్వాత నిధులు మంజూరు చేస్తారని ఆయన అన్నారు. మొత్తం 49.70 లక్షలు అంటే 49.70 లక్షలు శాంక్షన్ అయింది. అందులో ముందుగా వాటర్ సప్లై పైప్ లైన్ వేయడానికి 18.8 లక్షలు, వాటర్ బాడీస్ అంటే చెరువులు ఉంటాయి కదా, ఆ చెరువులో ఉన్న మొత్తం అంతా రిమూవ్ చేసేసి ఖాళీ వాటర్ ట్రాక్ వాకింగ్ ట్రాక్ పెట్టించడానికి ఆయన ప్రపోజల్ పెట్టమన్నారు. ఈ తర్వాత సెకండ్ దాంట్లో మొత్తం మా ఊరంతా వాటర్ ట్యాంక్ అది హెడ్ వాటర్ ట్యాంక్స్ కట్టడం కోసం 24 కోట్లు కేటాయించారు. అందులో లేఅవుట్లు, పైప్ లైన్లు, మొత్తం ఇంటింటికి కుళ్ళ ఇవ్వడం కోసం 17.64 కోట్లు ఇచ్చారు. ఇంకా అమౌంట్లు ఇంకా శాంక్షన్ అయినాయి కానీ ఏపీ ట్రెజరీలో ఉన్నాయి, మనకి ఇంకా ఏమీ చేయలేదు. ఈ మనం ఈ అన్నింటికి కూడా మనం డిపిఆర్ తయారు చేసి పైకి పంపించిన తర్వాత ఏప్రిల్ అయిన తర్వాత టెండర్ పిలిచి ఇవన్నీ పనులు చేపడతాదని తెలియజేసుకున్నాం.